అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు విద్యాసాగర్ రావు గారి విజ్ఞప్తి మేరకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొరుట్ల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఇవాళ ఆ వంద పడకల ఆసుపత్రికి 20 కోట్ల రూపాయల నిధులు శాంక్షన్ చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కొరుట్లలో 30 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండేది. 20 కోట్ల రూపాయల నిధులతో కొరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. అదేవిధంగా మెట్పల్లిలో కూడా అక్కడ ఆసుపత్రి శిథిలావస్థలో ఉంది. కొత్త భవనం కట్టాలని ఎమ్మెల్యే గారు కోరితే 7 కోట్ల 50 లక్షల రూపాయలతో మెట్పల్లిలో కూడా కొత్త భవనానికి కొద్దిసేపట్లో శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అదేవిధంగా కొరుట్ల మెట్పల్లి ఈ ప్రాంతాల్లో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు కరీంనగర్ కో జగిత్యాల పోవాల్సి వస్తా ఉంది. ఇక్కడ ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలని గౌరవ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు కోరితే డయాలసిస్ సెంటర్ కూడా ఈరోజు ప్రారంభం కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ముఖ్యమంత్రి గారు ఎనలేనటువంటి సాయం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. ఈ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్ పాస్లు ఇస్తా ఉన్నాం. ఆసరా పెన్షన్ కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు రాష్ట్రం ఏర్పడక ముందు మొత్తం తెలంగాణలో 3 డయాలసిస్ సెంటర్లు ఉంటుండే. 2 హైదరాబాద్ లో, 1 వరంగల్ లో. కరీంనగర్ మొత్తం జిల్లాలో ఒక డయాలసిస్ సెంటర్ కూడా లేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి వల్ల కరీంనగర్ లో ప్రతి నియోజకవర్గానికి డయాలసిస్ సెంటర్ తెస్తా ఉన్నాం. ప్రతి నియోజకవర్గం అంటే ఎక్కడి వాళ్ళు పేషెంట్ పాపం అక్కడే ఉచితంగా సింగిల్ యూజ్ ఫిల్టర్ లో డయాలసిస్ సేవలు పొందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది. ఇక్కడ చాలా మంది మేము చాలా పెద్దగా మంత్రులం, మేము జాతీయ స్థాయి నాయకులం, మా అంత సీనియర్ నాయకులు లేరని మాటలు మాట్లాడుతుంటారు. ఎందుకు కరీంనగర్ ఒక మెడికల్ కాలేజ్ తీయలేకపోయిండు? ఎందుకు ఒక డయాలసిస్ సెంటర్ తీయలేకపోయిండు? ఎందుకు కనీసం ఒక ఐసీయూ సెంటర్ పెట్టలేకపోయిండు? సమాధానం చెప్తారా? ఇప్పుడు మీ మాటలేమో మూరెడు, చేతలు బెత్తలు కూడా దాటలేదు. కానీ మాది చేతల ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేదల కోసం మేము పనిచేస్తుంటాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో 157 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇస్తే